హాయ్ ఫ్రెండ్స్, మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఇది కూడా చూడండి. నెయ్యి, పచ్చళ్ళు, పాలు. యాక్చువల్లీ పాలు అనేది 85 నుంచి 90 రూపాయలకి అమ్ముతున్నారండి. ఏది ఒక లీటర్ గేదె పాలు బయట లూజ్లో అమ్ముతారు చూడండి, అవి అన్నమాట. సిటీలో ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉన్న చోట అటువంటిది ప్లాన్ చేస్తున్నారు. ఏంటంటే ఎక్కువ మంది ప్యాకెట్ పాలు వేయించుకోవడం లేదు, అంటే దాంట్లో ఏమైనా కలుపుతారేమో అని డైరెక్ట్గా గేదె పాలే వీళ్ళు తీసుకుంటున్నారన్నమాట. సో నార్మల్గా వాటికి దీనికి ఒక 20 రూపాయలు లీటర్ మీద డిఫరెంట్ అనేది ఉంటుంది. ఆ 20 రూపాయలు చాలు వీళ్ళకి. 20 రూపాయలు అంటే రోజుకి 100 లీటర్లు అమ్మితే ఏముంది, ఉదయం ఒక పూట 100 లీటర్లు అమ్మితే, లేకపోతే ఉదయం సాయంత్రం కలిపి కూడా 100 లీటర్లు అమ్మితే 2000 రూపాయలు, నెలకు 60,000 ఆదాయం వచ్చేస్తుంది పాల మీదే అన్నమాట. అలానే నెయ్యి ఇప్పుడు 750 రూపాయలు వీళ్ళ దగ్గర, కొంతమంది దగ్గర అయితే 850 అలా కూడా అమ్ముతున్నారన్నమాట. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ అనేది ఉంది. మీ ప్రాంతంలో నెయ్యి కిలో రేట్ ఎంతో నాకు ఒకసారి తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే 750 రూపాయలు నెయ్యి కిలో అన్నమాట. నెక్స్ట్ పచ్చళ్ళు, ఇంట్లోనే తయారు చేసిన పచ్చళ్ళు నీట్గా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. మంచి ప్రాఫిట్ అండి, ఇటువంటి ఒక చిన్న షాప్ తీసుకోండి, 10-15 వేలలో రెంట్ ఉండాలి. మీరు కూడా నెయ్యి, పాలు, పచ్చళ్ళు ఈ మూడు సేల్ చేయొచ్చు, కాకపోతే సిటీలోనే తీసుకోండి. ఎందుకంటే విలేజ్లో పాలు అనేది ఆటోమేటిక్గా సైకిల్లోనో స్కూటర్ మీద తీసుకుని వచ్చి పోస్తారు ఇంటింటికి, కానీ సిటీలో అలా ఉండదన్నమాట. కనుక మీరు సిటీ దగ్గరలో ఉండే విలేజ్ దగ్గర పాలు కలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళే మీకు సప్లై ఇచ్చేస్తారన్నమాట. మీ షాప్కి ఏది పాలు డైరెక్ట్గా సప్లై ఇస్తారు, పాడి రైతు డైరెక్ట్గా మీ దగ్గరికి క్యాన్లో, పెద్ద క్యాన్లో తీసుకుని వచ్చి సప్లై ఇస్తారు. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సేల్ చేసుకోవచ్చు అన్నమాట. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. లీటర్ మీద 20 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు, అయినా కొంటున్నారు జనాలు. ఎందుకంటే వాళ్ళకి స్వచ్ఛమైన పాలు కావాలి, ప్యాకెట్ పాలు మీద వాళ్ళకి కాస్త అనుమానం, ఏమైనా కలుపుతారేమో ఆ ప్యాకెట్ పాలల్లో అని. కనుక ఇదే కాన్సెప్ట్, మీరు ఎన్ని లీటర్లు పెంచుకుంటే అంత ప్రాఫిట్. 200 లీటర్లు సేల్ చూసుకున్నారనుకోండి, 4000 రూపాయలు పెర్ డే, నెలకి 120,000. ఇంతకుముందు ఈ సెంటర్లో ఒకటి ఉండేది, ఇప్పుడు 4 అమ్ముతున్నారు పాలు. ఎవరి రేటు వాళ్ళదే అన్నమాట. కొంతమంది 85, కొంతమంది 90 రూపాయలు అలా కూడా అమ్ముతున్నారు. అయినా బిజినెస్ అనేది ఉంటుంది. కనుక రోజు రోజుకి ఇప్పుడు చాలా సెంటర్స్లో గేదె పాలు అనేది అమ్ముతున్నారు. మీరు కూడా ఒకసారి గ్రౌండ్ రీసెర్చ్ చేసి ముందడుగు వేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.